రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ బిల్లులను వెంటనే తగ్గించాలని భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణ తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు నిరసన తెలియజేస్తూ మెమరాండం ఇచ్చారు. ఫామ్ హౌస్ లో పడుకుని పరిపాలన చేస్తే కేసీఆర్ కు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని కోడి రమేష్ విమర్శించారు. తెరాసా పార్టీ అధికారంలోకి రావడానికి రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాణ్యమైన విద్యుత్ ఇవ్వక పంటలు ఎండేలా చేస్తూ మరియు అదే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచి బడుగు బలహీన వర్గాలపై మోయలేని భారాన్ని మోపిన తెరాసా ప్రభుత్వం వెంటనే పెంచిన కరెంటు బిల్లును తగ్గించాలని లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెరాసా ప్రభుత్వాన్ని బొంద పెడతారని బీజేపీ పార్టీ హెచ్చరిస్తుందని అన్నారు. అధికారంలోకి రాకముందు రైతాంగానికి 24 గంటల కరెంట్ ఉచితం ఇస్తామని చెప్పేసి గద్దెనెక్కినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అదే రైతాంగానికి కరెంట్ కోతబెట్టి కరెంట్ ఛార్జీలు పెంచి బడుగు బలహీన వర్గాల మీద పెను భారం మోపింది. మరి మేము అంటున్నాం నిన్ను ఉచిత కరెంట్ ఇయ్యమని ఏ రైతు కూడా అడగలే, మాకు నాణ్యతమైన కరెంట్ ఇయ్యమని చెప్పేసి రైతులు అడిగారు. నువ్వు గొప్పలకు పోయి ఉద్దర ఖాతాకు కరెంటు తెచ్చి ప్రజలకు అంటగట్టి అప్పులు చేసి డిస్కాంలకు సుమారుగా 40 లక్షల కోట్ల బకాయిలు ఉంచి 45 వేల కోట్ల బకాయిలు ఉంచి వాళ్లకు పన్నులు చెల్లించకుండా వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని పైసలు అడిగితే మరి ఇది ఎక్కడి నుంచి తీయాలని చెప్పేసి తెలివిగల కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మోపిన భారాన్ని కరెంటు ఛార్జీలు పెంచి మన మీదనే వసూలు చేసి వాళ్లకు కట్టే యోచనలో ఉన్నాడు. మరి మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని నిన్ను ఉద్దర ఖాతాగా కరెంటు తెమ్మని చెప్పిస్తే ఎవరైనా అడిగిరా? ఎవరు అడగలేదు కదా. నువ్వు గద్దెనెక్కడ కోసం ఎన్ని మోసం మాటలైనా చెప్తావు, అది నీకు వెన్నతో పెట్టిన విద్య. మోసం అని అంటే గూగుల్లో కొడితే కేసీఆర్ పేరు వస్తుంది. మరి నీకు ఎలక్షన్లు వచ్చినప్పుడే అన్ని గుర్తుకొస్తాయి, ఎవరి మీద దుమ్మెత్తిపోయాలా ఏం చేయాలా అని చెప్పేసి గుర్తుకొస్తుంది. రానున్న భవిష్యత్తు కాలంలో నువ్వు చేసే పనులన్నీ గుర్తుకొస్తున్నారు. నువ్వు రారైసు కొంటలేదు, ప్రభుత్వం కొంటలేదు, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొంటలేదు, అన్ని గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో వింటారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందో కూడా వింటారు. ప్రజలు ఎప్పుడు కూడా పిచ్చోళ్ళు కాదు కేసీఆర్ గారు. ఈ టీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తున్నాం, మీరు ధర్నాలంటూ చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మీద చేయాలి, దళితులు ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదని చెప్పాలి, సింగరేణి నుంచి 22 వేల కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు వసూలు చేస్తలేవని ధర్నా చేయాలి. ఇవిటి మసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం మీ సారు ఏది చెప్తే దానికి ఓ అని ఉపయోగించుకొని ధర్నాలు చేసుడు కాదు. మీరు ధర్నా చేస్తే మీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచింది, దీనికి రోడ్డు మీదకి ఎక్కువరు, మరి ఎందుకు కరెంటు ఛార్జీలు పెంచడం? అది చేత కాదు, అది చేత కాదు, అది చేత కాక మీ దొరట్లే చెప్తే అట్లంటారు. మీ దొరకు గోరి కడతారు, మీకున్న ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు కూడా బొంద పెడతారు. మీ ప్రభుత్వాన్ని బొంద పెట్టి రోజులు ఎన్నో రోజులలో దగ్గరలో ఉన్నాయి, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.